బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను నేను, అది మీకు నేను చూపిస్తాను ఈరోజు. చాలా 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 బాగుందండి, నిజంగా చాలా బాగుంది. దాంతోపాటు నేను రోటీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దానికి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. ఇది రైస్ కంటే కూడా రోటీలోకి చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఒకసారి ప్రిపేర్ చేసినప్పుడు రైస్లో ట్రై చేసినప్పుడు నాకు అంతగా ఏమీ అనిపించలేదు అనమాట టేస్టీగా. సో రోటీలోకి అయితే చాలా బాగుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది. సో ఇంకా నేను కట్టుకున్న శారీ గురించి చెప్తానండి. దీని మీద బ్లౌజ్ అయితే ఇది కాదండి, నేను ఇచ్చాను కానీ వాళ్ళు లేట్ చేస్తున్నారు బొటిక్ వాళ్ళు ఇవ్వడానికి. సో నాకు శారీ అయితే బాగా నచ్చింది. సో మీకు అందుకే జస్ట్ మ్యాచ్ చేసి చూపిస్తున్నాను ఈ శారీ. ఇది వచ్చేసి ఉప్పాడా శారీ అండి. నేను ఈ శారీ తీసుకుంది ఎస్వికే హ్యాండ్లూమ్స్ నుంచి తీసుకున్నాను. 2-3 డేస్లోనే డెలివరీ చేశారండి ఈ శారీని. అంటే నాకు ఉప్పాడ శారీస్ ఒక 2-3 ఉన్నాయి, కానీ ఇలాంటి టైప్లో అయితే లేవన్నమాట, లైక్ ప్లెయిన్ టైప్లో లేవు. అందుకే ఆర్డర్ చేశాను ఇది. సో ఒకసారి చూడండి మీరు శారీ మొత్తం కూడా, ఫుల్ లెంత్లో చూపిస్తాను, ఆ తర్వాత కొన్ని డీటెయిల్స్ మీతో మాట్లాడతాను. ఓకేనా? నిజంగా చాలా బాగుంది కదా. నార్మల్గా నేను అనుకున్నాను ప్లెయిన్ శారీ కదా బాగుంటుందా లేదా అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత బాగుంది ఏంటండి, అసలు నిజంగా చాలా చాలా బాగుంది అనమాట. దీని బ్లౌజ్కి మనం ఏదైనా వర్క్ చేపిస్తాను నేను తొందరలోనే, తీసేసుకున్న తర్వాత ఆ వర్క్ కూడా మీతోటి షేర్ చేస్తాను. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర శారీస్. ముఖ్యంగా ఏంటి అంటే 2-3 డేస్లోనే డెలివరీ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే, మేడం మీకు శారీ కలర్ మారినా కూడా ఏమన్నా డ్యామేజ్ వచ్చినా కూడా వెంటనే రిటర్న్ చేసేయండి, మీకు మేము మనీ అన్న వాపస్ చేస్తాము, లేదంటే మీకు మళ్ళీ సేమ్ శారీ మంచిది ఒకటి పంపిస్తాము అని చెప్పారు. ఒక మంచి కాన్సెప్ట్ విన్నాను వీళ్ళ దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము త్రూ ఆన్లైనే పే చేయాలండి, సిఓడి అయితే అస్సలు లేదు. ఎందుకంటే సిఓడిస్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి సిఓడి తీసేశారు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనమాట, లైక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ గూగుల్ పే ఫోన్పే ఏదైనా సరే ఆన్లైన్ పేమెంట్ అనేది జరగాలి వీళ్ళకి. ఓకేనా? సో ఇంకా మరికొన్ని విషయాలు చెప్తానండి. మీరు శారీ కనుక తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కమెంట్స్లో కానీ మీకు వీళ్ళ గ్రూప్స్ అనేవి ఇస్తాను. సో జాయిన్ అయ్యి మీరు తీసుకోవచ్చు అనమాట. చాలా నమ్మకంగా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట, డైరెక్ట్ వీవింగ్ నుంచే మనకు వస్తాయి శారీస్ అనేవి. సో మీకు నచ్చిన శారీ కలర్స్ అన్నీ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, అలాగే చాలా బాగుందండి శారీ కూడా. అంటే లైక్ కొన్ని డూప్లికేట్స్ వస్తున్నాయి కదా, అలా లేదనమాట వీళ్ళ కలెక్షన్లో అయితే. సో చూడండి ఒకసారి, మీరు కూడా అర్థమవుతుంది మీకు. సో ప్యూర్ ఉప్పాడ శారీస్ అనమాట ఇవి. సో నైస్ కదా, చాలా బాగుందండి శారీ. కలర్ కూడా నిజంగా అంటే ఇలా షేడ్ అవుతూ ఉందన్నమాట. చూడండి ఒకసారి, ఇట్లా ఆరెంజ్ షేడ్ వస్తుంది, అలాగే పింక్ షేడ్ అనేది వస్తుంది. సో అందుకే శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనం ఏదన్నా వ్రతాలప్పుడు, ఫంక్షన్స్కి ఏదైనా ఇళ్ళలో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా వేసుకున్నప్పుడు నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ. నాకైతే చాలా నచ్చిందండి శారీ. అండ్ ఇంకోటి ఏంటంటే టోటల్గా వెయిట్లెస్ అనమాట, అస్సలు వెయిటే లేదండి శారీ అయితే. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూసారు కదా, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అసలు వెయిట్ లేదండి, ప్లీట్స్ కూడా చాలా తక్కువే వచ్చాయి, చాలా చక్కగా వచ్చాయి కూడా. అసలు అది మీరు పళ్ళు పెట్టుకునే లెంత్ని బట్టి కాబట్టి, నేను పళ్ళు ఎక్కువ పెట్టాను కాబట్టి ప్లీట్స్ తక్కువ వచ్చాయి. చాలా బాగుంది శారీ అయితే. బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ వస్తుంది, బొటిక్లో ఇచ్చున్నానండి, రాలేదు అది. సో అందుకే చూపించలేకపోతున్నాను. సో ఇంకా మనం చికెన్ కర్రీ చూద్దాం, ఆ తర్వాత కొన్ని మాట్లాడతాను మీతోటి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ అయితే మనము పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. దానికోసం కావాల్సినవన్నీ ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. నేను క్యాజ్యూ తీసుకున్నాను, క్యాజ్యూ, ఆ తర్వాత అలాగే కర్బూజా గింజలు ఉంటాయి అవి కూడా తీసుకున్నానండి. కొంచెం పేస్ట్ అనేది మనకి క్రీమీగా రావడానికి అనమాట అది. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, ఫైనల్గా టొమాటో అనమాట. సో ఇవన్నీ కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలండి. గసాలు అనేది ఆప్షనల్ అండి. సో అర్జున్ గారికి ఇష్టం అనమాట, గసాలు వేస్తే కొంచెం ఇష్టంగా తింటారు. సో అందుకే అవి కూడా వేశాను. సో ఇప్పుడు దీనిలో టమాటో వేసేసి దీన్ని మెత్తగా మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసాను అనమాట. చూసారు కదా. సో ఇది ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. సో అందుకే నేను మీకు ఇప్పుడు ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ప్యాన్ తీసేసుకున్నాను, ప్యాన్లో ఆయిల్ వేసేస్తున్నాను.
సో మనకి ఆల్రెడీ చికెన్లో ఆయిల్ ఉంటుంది, అంత ఎక్కువ అవసరం లేదు ఆయిల్. కాకపోతే ఏంటంటే ఈ పేస్ట్ మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా మీరు చూడండి, మనకి మసాలా అనేది మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా. సో అలాగే ఈ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదేంటంటే బాగా కుక్ అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇట్లా ఊజ్ అవుతుంది బయటకు, చూసారా? సో అట్లా బయటికి ఆయిల్ వచ్చేసిందంటే ఇది ప్రాపర్గా కుక్ అయిపోయిందని మనకు అర్థం అన్నమాట. దాని ద్వారా మనకి టేస్ట్ కూడా బాగొస్తుంది. అండ్ దీనిలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. మీరు కావాలనుకుంటే ఇందాక మనం పేస్ట్ చేసాం కదా, దానిలోనే అల్లం వెల్లుల్లి వేసేసి ఒకేసారి పేస్ట్ కూడా చేసేయచ్చు అనమాట. కాకపోతే నేను ఇది రెడీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇట్లా సపరేట్గా వేసాను అంతే. సో ఇది కూడా మనం చాలా చక్కగా ఫ్రై చేసేసుకుందాము. సో మనకి రెడ్ కలర్లో వచ్చే టొమాటోస్ అనేవి బాగా పండుగా ఉన్నాయండి, అందుకే పేస్ట్ కూడా రెడ్ కలర్లో చాలా బాగా ఉందన్నమాట. సో మనం ఎప్పుడైనా బాగా రైప్ అయిపోయిన టమాటోస్ తీసుకున్నామంటే ఏ కర్రీస్కైనా కూడా చాలా టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో నేను చికెన్ లెగ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఆ తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి కలుపుకోవాలి. అండ్ దీనిలో నేను కొంచెం పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్, అది మిస్ అయింది ఆ క్లిప్ అంతే. సో పసుపు కూడా వేసాను కాబట్టి ఇంకా మంచి కలర్ వచ్చేసింది అనమాట. పసుపు కూడా వేసేసి మంచిగా ఇట్లా కలిపేసుకుంటున్నాను. సో వీటిని ఇలా కలిపేసుకొని ఇందులో మనం ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే కారము, ఉప్పు, అలాగే మనకి గరం మసాలా పౌడర్ కావాల్సి వస్తుంది. కొంచెం జీలకర్ర పొడి ఉంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ అవసరం లేదు, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి అనమాట అంతే. ఇప్పుడు దీనిలో నేను కొరియాండర్ పౌడర్ అనమాట, ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసాను. అలాగే ఆ తర్వాత గరం మసాలా వేసాను ఒక స్పూను, అలాగే ఒక రెండు స్పూన్ల కారం వేసాను. కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే జీడిపప్పు కదా ఆ కారం అక్కడే మనకి తగ్గిపోతుంది అనమాట, అందుకని ఒక రెండు స్పూన్ల కారం. కాకపోతే స్వీటీకి ఇంకా కారం ఎక్కువ తింది కాబట్టి ఇంకా ఆ మాత్రమైన తగ్గించేసాను ఆల్మోస్ట్. సో ఇదైతే ఎవరెస్ట్ కారం అండి, ఇది ప్యాకెట్ అనమాట. సో కొంచెం కారం ఎక్కువే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఎవరెస్ట్ తీకాలి అవుతుంది కదా, సో అదనమాట. కొంచెం స్పైసీగా ఉంటుంది ఇది, అందుకోసమే నేను కొంచెం తక్కువే వేసాను అనమాట, అంటే ఒక 1.5 స్పూన్ వేసాను అంతే. మళ్ళీ దీనిలో పచ్చిమిర్చి కూడా ఉంది కదా, సో దాన్ని బట్టి అనమాట. సో మనకి మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ అంటే చికెన్ కాస్త మునిగేంత వరకు అంతే అనమాట, ఎందుకంటే మళ్ళీ చికెన్లో నుంచి కూడా వాటర్ మనకు వచ్చేస్తాయి కదా. సో ఇప్పుడు దీనిలో సాల్ట్ కూడా వేసేసాను. నేను సాల్ట్ చెక్ చేసుకుంటే తక్కువ ఉందనమాట, అందుకే నేను మళ్ళీ వేసుకున్నాను సాల్ట్. సో ఇలా కలిపేసుకొని ఒక 15-20 మినిట్స్ అండి అయిపోతుంది. దీనిలోనే కాస్త కరివేపాకు వేసేసాను, ఇది బాగా బాయిల్ అయిపోతుంది చూడండి. చాలా బాగా కుక్ అయిందండి చికెన్, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఫైనలీ సిలాంత్రో కొత్తిమీరతోటి గార్నిషింగ్ అనేది చేసేసాను. అండ్ ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుందండి మీకు నిజంగా. ఎంత బాగుందంటే అంత బాగుంది, ఆయిల్ అంతా వదిలేసింది చూసారా చికెన్. సో ఇంకా సూపర్ టేస్ట్ అన్నమాట ఇప్పుడు. సో చికెన్, అలాగే మనకి పక్కనే రోటీ. ఈ చికెన్ అవుతుండగానే నేను రోటీస్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో రోటీస్ కూడా, ఒక 1/2 అవర్ వరకు నానబెట్టాను ఆ పిండిని. సో అందువల్ల ఏంటంటే ఇంకా చాలా సాఫ్ట్గా. చికెన్ కర్రీ అయితే అయిపోయింది, చాలా బాగుంది కదా, మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. అంత ఎమ్మిగా ఉందన్నమాట, నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అంత బాగుందన్నమాట కర్రీ అయితే. సో ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతానండి. ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా ఉప్పాడ శారీస్కి చాలామంది ఇష్టపడుతున్నారు తీసుకోవాలని, అదైతే నిజమే. తీసుకునేటప్పుడు మనం కూడా ఆలోచించాలి, అసలు కరెక్ట్ బయ్యర్ ఎవరు మనకి, అంటే కరెక్ట్ సెల్లర్ ఎవరు అనేది కూడా మనం క్లియర్గా అనలైజ్ చేసుకున్న తర్వాతే మనం శారీస్ అనేవి పర్చేస్ చేయాలన్నమాట. వన్స్ మీరు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేసారనుకోండి అమౌంట్, ఆ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ఎవరికి వెళ్తుంది, కరెక్ట్గా మనకి శారీ పంపిస్తారా లేదా అని మీరు కరెక్ట్గా తెలుసుకోండి. వీళ్ళ దగ్గర జరిగింది ఒకటి చెప్తానండి. వీళ్ళు ఏం చేశారంటే పాపం ఇట్లా గ్రూప్స్ లింక్స్ అందరూ ఇస్తుంటారు కదా, సో అలాగే ఎస్వికే హ్యాండ్లూమ్స్ కూడా ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రూప్లో చాలామంది జాయిన్ అవుతారు, ఈవెన్ రీసెల్లర్స్ కూడా జాయిన్ అవుతారు. దీనిలో మనకి రీసెల్లర్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర రీసెల్లర్స్ కూడా జాయిన్ అవుతారు. ఎవరైనా ఈ శారీస్ అమ్మాలి అనుకుంటున్నారు, మీరు కూడా రీసెల్లింగ్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేయాలనుకుంటున్నాను, డైరెక్ట్గా వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి శారీస్ అనేవి తెప్పించి నేను అమ్మచ్చు అనమాట. సో ఆప్షన్ వీళ్ళ దగ్గర. సో అలా కొంతమంది జాయిన్ అవుతున్నారు రీసెల్లింగ్కి. జాయిన్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే
మేము అక్కడ గ్రూప్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ తీసేసుకుంటున్నారనమాట. తీసేసుకొని చక్కగా వాళ్ళకి మేము శారీస్ అమ్ముతామండి, ఉప్పాడ శారీసే మేము కూడా సేల్ చేస్తామని చెప్పేది. వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయించేసుకునేది, తర్వాత శారీ వాళ్ళకి వెళ్ళట్లేదంట. వాళ్ళు ఏంటి ఎస్వికే హ్యాండ్లూమ్సే కదా అని చెప్పి వెంటనే ఎస్వికే వాళ్ళకి ఫోన్ చేయడం అడగడం జరుగుతూ ఉంది. వాళ్ళేమో మా దగ్గర మీరు ఆర్డర్ పెట్టలేదండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. ఎలా ఇస్తారు శారీ మరి? మీరేమో డబ్బులు వేరే వాళ్ళకి పే చేస్తుంటారు, వీళ్ళేమో అమౌంట్ కట్టమంటే శారీ పంపిమంటే ఎలా పంపిస్తారు? సో అలా జరుగుతుందనమాట. సో ఆ మోసం అయితే పోవద్దండి. దయచేసి ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఇలాంటి మోసాలు చెయ్యొద్దు ప్లీజ్. ఎందుకంటే ఒకరి కష్టం అండి అది, ఒకరి కష్టాన్ని మీరు అలా ఎలా తీసేసుకుంటారు చెప్పండి. వీలైతే మీరు కూడా శారీస్ పెట్టుకోండి, ఇట్లా ఏదైనా ప్రమోషన్కి పంపించుకోవడమో లేకపోతే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడమో చేసుకొని కష్టపడి సంపాదించుకోవాలి. కానీ ఆర్డర్ ఒకరి కష్టాన్ని మనం అనుభవించడం అనేది కరెక్ట్ కాదండి. సో అదొకటి అర్థం చేసుకోండి. సో దయచేసి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అయితే ఉన్నారో, ఇప్పుడు నేను ఈ శారీ చూపించాను మీకు నచ్చుంటుంది కదా, నచ్చిన తర్వాత వెంటనే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో నచ్చిందని చెప్పేసి అప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎస్వికే హ్యాండ్లూమ్స్ నెంబర్ కూడా నేను ఇస్తాను, మీరు డైరెక్ట్గా వాళ్ళనే కాంటాక్ట్ అయ్యి అన్నీ కనుక్కొని క్లియర్గా తీసుకోండి, సరేనా? సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా అట్లా ఒకరిని మోసం చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది రీసెల్లర్స్ అనేవాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. సో కస్టమర్స్ని తీసుకోవాలి కానీ బట్ ఈ రాంగ్ వేలు అయితే తీసుకోకూడదు అనమాట. తీసుకోవడమే కాకుండా సెల్లింగ్ కూడా కావట్లేదు అక్కడ, డైరెక్ట్గా మోసం చేసేస్తున్నారు. మేము శారీ పంపిస్తాము డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి, సో మళ్ళీ శారీ అయితే ఏం పంపించట్లేదు. సో అలా అసలు అలా చెయ్యొద్దు. తీసుకోవడమే తప్పు అనుకుంటే అసలు మళ్ళీ ఇంకా శారీ కూడా పంపించకుండా వాళ్ళని మోసం చేయడం అని చాలా తప్పు అనమాట. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నచ్చితేనే కొనుక్కోవాలని వస్తారు చాలామంది. మీరు ఇలా చేయడం అనేది తప్పు కదండి. సో అదొకటి అర్థం చేసుకోండి, అలా చెయ్యకండి. చెప్పాను కదా ఎస్వికే హ్యాండ్లూమ్స్ శారీస్ వాళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. వాళ్ళ త్రూ వాట్సాప్, వాళ్ళ నెంబర్ త్రూ వాట్సాప్కి వెళ్ళండి. గ్రూప్స్ కూడా ఇస్తాను, మళ్ళీ నెంబర్ కూడా ఇస్తాను, ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి తీసుకోండి, సరేనా? శారీ అయితే నిజంగా చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్ శారీ అన్నమాట. మొత్తం కూడా పట్టు కదా చాలా బాగుంది. సో అదనమాట ఫ్రెండ్స్, ఇంకా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఎనీవే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే కనుక వెంటనే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, చికెన్ కర్రీ కంపల్సరీ ట్రై చేయండి, అలాగే ఎస్వికే హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా బై.